హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేక్ ఫర్ ఎవ్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లోనే మ్యాంగో క్రష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అలాగే ఈ మ్యాంగో క్రష్ అనేది అసలు పాడవకుండా సిక్స్ మంత్స్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ఈ వీడియోలో చూసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో క్రష్తో జ్యూసులు కానీ అలాగే ఐస్ పాప్ స్టిక్స్ కానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట ఎటు సమ్మర్ సీజన్ అనేది అయిపోతుంది కదా ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం సిక్స్ మంత్స్ పాటు ఈ మ్యాంగో సీజన్ని ఎంజాయ్ చేయొచ్చు అది ఎలాగో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ మ్యాంగో ప్యూరిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీరు బాగా పండినటువంటి మ్యాంగోస్ని అలాగే బాగా స్వీట్గా ఉన్నటువంటి మ్యాంగోస్ని తీసుకోండి ఈ మ్యాంగో ప్యూరీ కోసం మీరు ఏ మామిడి పండుని యూజ్ చేసినా పర్వాలేదండి మీకు వీలైనంత వరకు పుల్లటివి కాకుండా బాగా తీయగా ఉన్నటువంటి మామిడి పళ్ళని తీసుకోండి తర్వాత ఈ మామిడి పళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని వీటికి ఉన్న తొక్కను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు మనం మిక్సీ జార్లో వేసుకునేంత వీలుగా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడిపళ్ళు ముక్కలన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు వీలైనంత వరకు వీటిని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న ఈ మ్యాంగో ప్యూరీని ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి మీరు ఎంతైతే ఈ మ్యాంగో ప్యూరీని యూజ్ చేసుకుంటారో దీనికి ఈక్వల్ క్వాంటిటీలోనే పంచదారని కూడా యూజ్ చేసుకోవాలి మీరు ఈ విధంగా ఎంతైతే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో అంతవరకు మామిడి పండుని తీసుకొని దానికి సమానంగా ఈ షుగర్ని కూడా యూజ్ చేసుకోవాలి చూసారు కదా మీకు వీలైనంత వరకు ఈ విధంగా వెయిట్ చెక్ చేసుకొని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి తర్వాత వేరొక బౌల్లో మనం ముందుగా వెయిట్ చెక్ చేసి పెట్టుకున్న పంచదరను వేసుకోవాలి ఈ పంచదారకు సరిపడా హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకోండి హై ఫ్లేమ్ మీద ఈ పంచదర కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోండి ఇవి ఒకసారి మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మప్పును వేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి మీ దగ్గర కనుక ఉప్పు లేనట్లయితే రెండు మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు తర్వాత హై ఫ్లేమ్ మీదే ఈ పంచదారని తీగ పాకం వచ్చేంత వరకు మీరు ఈ పంచదారని మరిగించుకోవాలి ఈ విధంగా తీగపాకం అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా ఈ మ్యాంగో ప్యూరీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్ మీదే ఇది బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో ఒక స్టైనర్ని పెట్టుకొని ఈ మ్యాంగో ప్యూరీని వడకట్టుకోవాలి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పీసెస్ కానీ లేదా చిన్న చిన్న పీసులు కానీ ఏదన్నా ఉంటాయి కదా అవి పోవడానికి వీటిని ఈ విధంగా వడకట్టుకోవాలి చూసారు కదా ఇందులో ఉన్న వేస్ట్ కానీ అలాగే చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉన్నా కూడా అవి సపరేట్ అయిపోయాయి ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం ఈ మ్యాంగో ప్యూరీని అయితే స్టోర్ చేసుకోవడానికి నేనైతే గ్లాస్ జార్ని తీసుకున్నాను మీరు దగ్గర ప్లాస్టిక్ ఉన్నా కూడా పర్వాలేదు వీటిని ఈ విధంగా ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు హాట్ వాటర్లో వేసుకోవాలి వీటికి ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా ఇది మొత్తం పోతుందనమాట వీటికి పెట్టే మూతలు కూడా ఒక టూ మినిట్స్ పాటు ఈ వేడి నీళ్ళలో ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ వేడి నీళ్ళలోంచి గ్లాస్ జార్లు తీసుకొని ఈ నీళ్లు మొత్తం వంపేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో తడి అనేది లేకుండా ఒక నీట్గా ఉన్న క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం కూడా తడి లేకుండా చూసుకొని మీకు తడి ఉన్నట్లయితే ఈ మ్యాంగో ప్యూరీ అనేది పాడవుతుందండి కాబట్టి దీనికి అస్సలు తడేమీ లేకుండా ఈ గ్లాస్ జార్ని రెడీ చేసుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్లాస్ జార్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా దానిని ఈ విధంగా పోసుకోవాలి తర్వాత వీటికున్న లిడ్ని కూడా పెట్టేసుకొని వీటిని హాట్ వాటర్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు ఉంచుకొని తీసుకోవాలి ఇంతేనండి ఈ మ్యాంగో ప్యూరీ అనేది ఈ విధంగా మీరు కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వీటిని సిక్స్ మంత్స్ పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు మీరు కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీతో ఐస్ పాప్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అలాగే ఇందులో రెండు చిటికీల వరకు బ్లాక్ సాల్ట్ని వేసుకోండి తర్వాత ఇందులో వన్ కప్ వరకు వాటర్ని కూడా పోసుకోవాలి మీరు మ్యాంగో ప్యూరీని ఎంతైతే తీసుకుంటారో దానికి ఈక్వల్ క్వాంటిటీలోనే ఈ వాటర్ని కూడా తీసుకోవాలి రెండు సమపాళనంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మ్యాంగో వాటర్ని ఐస్ పాప్ స్టిక్స్ మౌల్డ్లో వేసుకోవాలి తర్వాత వీటికి ఐస్ స్టిక్స్ని కూడా పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే మ్యాంగో ప్యూరీతో మ్యాంగో ఫ్రూట్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ని పోసుకొని కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులో షోడాని పోసుకోవచ్చు అలాగే స్ప్రైట్ని కూడా పోసుకోవచ్చు అనమాట చూసారు కదా అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట తర్వాత మనం ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ఐస్ పాప్ స్టిక్స్ అనేవి కూడా రెడీ అయిపోయాయి వీటిని డీమౌల్డ్ చేయడానికి ఈ మౌల్డ్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత ఈ ఐస్ పాప్ స్టిక్స్ని తీసుకోవచ్చు చూసారు కదా ఐస్ పాప్ స్టిక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా చేసుకున్నట్లయితే పిల్లలకి మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి చూసారు కదా ఈ మ్యాంగో ప్యూరీని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఐస్ పాప్ స్టిక్స్ కానీ అలాగే మ్యాంగో ఫ్రూటీన్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా కనుక చేసి పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సిక్స్ మంత్స్లో ఈ విధంగా మ్యాంగోని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి